అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు, రెండు చెప్పులు కొట్టేశారు. చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా, కుర్తా వేసుకుంటే బాగుండదు కదా, ప్యాంటు షర్టు షూ వేసుకోవాలి వచ్చి. నా రెండు చెప్పులు, నాకు ఇష్టమైన నా రెండు చెప్పుల్ని ఎవరు దొంగిలించారబ్బా, ఎక్తి ఎవరో తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది, చాలా బాధగా ఉంది. ఇప్పుడు డబ్బులు, ఇందాక ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు నీకు ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయో తెలియదు, నీకేం తెలుసు వ్యవసాయం గురించి అంటాడు. అరే పుట్టగానే మనకు అన్నీ తెలిసిపోతాయి, పుట్టగానే 40 ఏళ్ళు పుడతాం మనం. ఈ వైసీపీలు పెద్ద ఇళ్ళు, ముదురులాగా ఇళ్ళు, పుట్టగానే చాలా గడ్డాలు పెంచేసుకుని అమ్మ ఏంటమ్మో చెప్పమ్మా, ఎస్ ఎస్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్, వాళ్ళు వెళ్ళవా ఏం మాడతాను, ఏదో వింటున్నాం కదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, గుండాలు ఉన్నాయి కదా అని చెప్పి నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే కామ్గా చూస్తూ కూర్చుంటాం మేము. నేను ఒక్క నిర్ణయించుకున్నాను అబ్బా, నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా, ఎలాంటి గుండాగాళ్ళైనా సరే వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఊడదీసి రోడ్ల మీద కొట్టిస్తారు. ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నా, బట్టలు ఊడదీసి కొట్టిస్తాను ఒక్కొక్కటి, ఒక్కొక్క వైసీపీ గుండాగాడి. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు, నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్యాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది, గుండాగాళ్ళు రౌడీలు హంతకులు సిక్కు ఉండాలి మనకి, ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి నేను పోరాటం చేస్తా, తెగిస్తా. సినిమాల్లో నేనేమి పిచ్చి నేను కూర్చోబెట్టి సినిమా మాటలు మాట్లాడట్లా, నేను నిజ జీవితంలో చేసేదే మాట్లాడతాను. నేను సినిమా పరంగా నేను తక్కువ చేస్తాను, మీరు రియల్ లైఫ్లో గొడవలు పెట్టుకోమని నాకు చాలా ఇష్టం. నాకు ఏదైనా మాట్లాడితే, ఏదైనా మాట్లాడితే ముఖ్యమంత్రి బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అంట. ఈ పెద్ద మనిషికి నేనంటే చాలా భయం, జనసేన అంటే భయం, వీర మహిళలంటే భయం, జన సైనికులంటే భయం. ఎవరు నేను ప్రశ్నించుకోవడం, ఎవరో ఇంకా ముఖ్యమంత్రి ఎక్కడ మన తుని దగ్గర ఎక్కడ ఒక మా మంత్రి ఉన్నాడంట, ఆయన అనుచరుడు ఎవరో కబ్జా పెడితే ఒక ఆడబిడ్డ ప్రశ్నించినందుకు దివ్యాంగురాలు ఆడబిడ్డ కూడా అమ్మాయి మీద మానసికంగా లేదని చెప్పి కాకినాడ హాస్పిటల్లో పెట్టారు. మన జన సైనికులు మన ఆడమ వీర మహిళలు నాయకులు వెళ్ళి అండగా ఉంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు, వాళ్ళ అమ్మకి అండగా నుంచోబెట్టి పక్కన కూర్చోబెట్టి చేయగలిగారు మనవాళ్ళు. అలాగే డాక్టర్ సుధాకర్, ఎండ్లూరు సుధాకర్కి కూడా పాపం కరోనా టైంలో వైజాగ్లో డాక్టర్, దళిత కులానికి చెందిన డాక్టర్ ఆయన, ఆయన ఇవి మాస్కులు లేవని ఒక మాట మాట్లాడగానే అతను హింసించి హింసించి మానసికంగా వేధించి పిచ్చోడిని చేసి చంపేశారు. వీళ్ళు అంత దుర్మార్గంగా తయారయ్యారు. మీరు ఇంతమంది ఉన్నారు ఈ రోజున, ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి, ఎంతమంది ఉన్నాము? 5 మంది గుండాలు కంట్రోల్ చేయగలరు మనందరం, ధైర్యం లేకపోతే. ధైర్యం లేకపోతే 500 మంది గుండాలు చాలు. అదే మనకి ధైర్యం ఉంటే కింద మట్టిలో తొక్కినట్టు తొక్కేయచ్చు 5 మంది గుండాలు. నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా, మీకు సమిష్టిగా ఉంటే ఎంత బలం ఉంటుందో చెప్తా ఉన్నా. మనం కులపరంగా రకరకాల మతపరంగా విడిపోతే మనకి నష్టం. అది ఈ రోజున
వార్షికంగా సంవత్సరానికి మన రాష్ట్ర బడ్జెట్ 270,000 రూపాయలు. దాంట్లో మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కేటాయించింది 12,000 కోట్లు. ఇది కొంచెం విసుగ్గా ఉంటుంది, కానీ మీరు వినండి. మన ఏలే రిజర్వాయర్ ఆధునీకరణ కావాల్సింది 300-400 కోట్లు. ఈ రోజు దాకా ఆ డబ్బులు విడుదల చేయలే. మరి మట్టి అమ్ముకొని రోజుకి 300 లారీలు మన పిఠాపురం నుంచి, పిఠాపురంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల నుంచి 26 రెవెన్యూ విలేజ్లు చిన్న చిత్తగా కలుపుకొని అన్నీ కలుపుకొని 52 గ్రామాల నుంచి ప్రతిరోజు 2 కోట్ల మట్టిని దొలుకుపోతా ఉన్నారు. 2 కోట్ల రూపాయలు విలువైన మట్టి. ఎవరన్నా అడిగితే ఈ కాకినాడ ఎమ్మెల్యే దగ్గర ఎవడో ఒకడు ఉంటాడు, పేరు రేపు చెప్తాను, వాడు పిస్టల్ తీస్తాడంట ఇట్లా. అలాగే భీమాస్ రెడ్డి అంటే ఆయన ఎవరు, వీళ్ళందరూ నేను పెద్ద కాకినాడ చెప్తాను, ఎల్లుండి చెప్తాను ఈరోజు. ఎందుకు అంటే మీరు ఇంతమంది ప్రజల్ని, ఇన్ని లక్షల జనాభాని పట్టుమని 10 మంది భయపడతా ఉంటే, భగత్ సింగ్ స్ఫూర్తితో ఉన్నవాడిని, చెగువేరా స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నవాడిని, నా నేల ఆంధ్ర అనుకున్నవాడిని నాకైతే చిరాగ్గా అనిపించింది. మీరందరూ భయపడతారేమో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ భయపడ్డమ్మా దేనికి, భయపడేది ఒక భగవంతుడికే భయపడతా, ఇంకెవరికి భయపడ. నేను మీకోసం తిట్లు తింటున్నా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నన్ను నా బిడ్డలు తిడుతుంటే కూడా భరిస్తున్నా. నేను ఈ రాష్ట్రాన్ని క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను, నేను అభివృద్ధి పదంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతమంది యువతున్నారు, మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు, 2.5 లక్షల ఉద్యోగాలను ప్రామిస్ చేశాడు ఆయన. మీరు అడగాలి, మీరు నన్ను అడగండి, నువ్వెలా ఉపాధి అవకాశాలు కల్పిస్తావని. నేను చెప్తాను ఈరోజు నా దగ్గర షణ్ముఖ వ్యూహం అనే పదం ఒకటి చెప్పాను మీకు. దాంట్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది యువతకి, 500 మంది యువతకి 10 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రీని, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటానంటే ఆర్థిక సహాయం చేయాలి. నేను చేయదలుచుకున్నాను నేను దాన్ని, అది ఎలా సాధ్యపడతో చెప్తాను. మీరు అడ్డగోలుగా రోజుకి 300 లారీలు మట్టి దోచేసే ఎదవలను కనుక కాళ్ళు కీళ్ళు ఎరగొట్టే జైల్లో కూర్చోబెడితే వచ్చే డబ్బును మీకు పంచడానికి ఎంతసేపు పడుతుంది మీకు చెప్పండి. మీకు 10 మందికి కనుక ఒక్కొక్క యువకుడు 10 లక్షల రూపాయలు ఒక యువకుడికి ఇచ్చి, ఒక ఊర్లో ఒక నియోజకవర్గంలో నువ్వు 10 మందికి ఉపాధి అవకాశం కల్పించంటే, అలాంటిది 500 మందికి సంవత్సరం చొప్పున ఇస్తే 5 సంవత్సరాలు 2,500 మందికి, అంటే మన సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి 50,000 కోట్లు. అంటే ఎవడెవడో అడ్డగోలుగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి మొత్తం ఇసుక కాంట్రాక్టర్ని దోచేసి అతను ఒక్కదే 10,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. అలాంటి దోపిడీ చేసే వాళ్ళని అడ్డుకుని ఆ డబ్బుని మీ దగ్గరికి తీసుకొస్తే అది మీరు బాగుపడతారు కదా. మీరు వాళ్ళు ఇచ్చే చిన్నపాటి 500కో 1,000 రూపాయలకో 3,000కి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే యువతగా సామర్థ్యత మీకు పెరగాలి కదా. నా మొన్న సభలో చెప్పాను, నా బిడ్డలకు నేను చేసుకుంటా, మీకెవరు చేస్తారు, నేను చేస్తాను దాన్ని. నాకు నిజంగా నాకు మనల్ని దోపిడీ చేసేవాడు ఒక నేర చరిత్ర ఉన్నవాడు నాకు పాలిస్తుంటే చిరాగ్గా ఉంటుంది. ఆయన చాలా గొప్ప క్లాస్ వారిలో మాట్లాడుతుంటాడు, అమాయకమైన పసిబాలుడిలాగా ఈ ముఖ్యమంత్రి నన్ను అందరూ కలిసి కార్నర్ చేశారు, బీజేపీ నాకు ఎదురుంది, జనసేన ఇలా చేస్తారు, నాకెవరు దత్తపుత్రులు లేడు, ఇతను పాపం పసివాడు పాపం నోట్లో వెళ్ళి పెడితే కొరకలేడు.